ఈరోజు నేను మీకు అంటే పార్ట్ వన్ చూపించాను అన్నమాట. వీడియోలు అంతగా అయిపోవడం మూలాన నేను ఇంకా సెకండ్ పార్ట్లో నేను ఇవన్నీ మిగతా పార్ట్ పెడతానని చెప్పాను. అయితే అది అది కూడా మీరు చూడండి. హార్వెస్ట్ ఏంటి, ఎలాగున్నది, ఏంటని ఒకసారి చూసేసుకుంటే మనకి అంటే మీకు కూడా ఇన్స్పైర్ అవుతారు. మీరు కూడా చిన్న చిన్న వీడియోస్ ఏమైనా ఉంటే, మీ గార్డెనింగ్లో ఏమైనా వీడియోస్ తీస్తే కనుక నాకు ఒక చిన్న చిన్న బిట్స్ నాకు వాట్సాప్లో పంపించండి. వాట్సాప్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అది మీరు కూడా హార్వెస్ట్ చేస్తూ ఉంటే మనం షేర్ చేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నాకు. అది అదండి. ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం చూడండి. హార్వెస్ట్ అయిపోయినాక మా స్నూపీ బాగా అల్లర్ చేసేసింది. అంటే నన్ను అసలు పని చేసుకొని లేదు నిన్న. అయితే అది ఆ బిట్ కూడా నేను తీసిన చూడండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఓకేనండి. ఈ వీడియో కనుక నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని సబ్స్క్రిప్షన్స్ వస్తాయి కదా, మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి కిందన్న బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే కనుక మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. వస్తే మీరు చూడొచ్చు అన్నమాట. అది ఈరోజు ఎపిసోడ్. ఓకేనండి. చూడండి ఇక్కడ మనం ఇగోండి పువ్వులు చూసారా. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా నేను ఈ ఫ్లవర్స్ అవన్నీ కూడా తీసుకుంటాను అనమాట. చూడండి కొంచెం కొంచెం ఫ్లవర్స్ వస్తూ ఉంటే మళ్ళీ మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదన్నమాట. ఈ బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. కొంచెం కొంచెం ఇవి ఇంకా కొన్ని కొన్ని వేరేవి కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇది ఎప్పుడు మనం తీసుకునేదే కదా, ఇవన్నీ తీసేద్దాం. ఓకేనండి. ఇవి కొద్దిగా తీసుకుంటున్నాను. తర్వాత ఇంకేంటున్నాయంటే ఇగోండి ఇక్కడ బెండకాయలు ఉన్నాయన్నమాట. ఈ బెండకాయలు చూసారా, చిన్న చిన్నవి చిన్న చిన్నవి ఉన్నాయి చూసారా. వంకర టెంకర్లు పోతున్నాయని చెప్పాను కదా, ఆ వంకర టెంకర్లు అనమాట. ఒక్కొక్కసారి మనం ఏం చేయలేం, కొన్ని అలాగ వస్తూ ఉంటాయి. మరి ఎందుకు వస్తాయో నాకు తెలీదు. అలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. ఇగోండి ఇక్కడ కూడా ఇంకో రకం అనమాట. ఇక్కడ ఇంకో రకం బెండకాయలు. ఒక్కొక్కటి ఒక్కొక్క అవతారం తేలింది. సరే ఇదే ఇచ్చోండి. ఈ బెండకాయలు అలాగున్నాయి, లావుగా వచ్చేసినాయి. అది తర్వాత కొంచెం ఏంటంటే ఈ తోటకూర ఉంది కదా, తోటకూర మనం దీంట్లో వేసుకోవచ్చు. ఏంటంటే నేను ఆటాలో కూడా వేసేస్తుంటానండి తోటకూరని, ఎందుకంటే ఏదో రకంగా మనకి ఈ కొంచెం వేపుడు కూడా చాలా బాగుంటుంది. ఈ తోటకూర వేపుడు కూడా చాలా బాగుంటుంది, చేసుకోవచ్చు. అవి కొంచెం చిన్నవి తీసేస్తే, కొంచెం పెదిగినవి తీసేస్తే కనుక కిందవి కూడా కొంచెం బాగా వస్తాయి అన్నమాట. ఇవి చూసారా చిక్కుళ్ళు, బుష్ బీన్స్. ఇవి కూడా ఇంకొంచెం అంటే ముదిరిపోతాయి. సో యాక్చువల్గా ఇంకా బాగా రావాల్సింది. నేను చేసిన పొరపాటు మూలం దీంట్లో మూడైపోయి ఐదు వచ్చేసినాయి అన్నమాట. ఈ ఐదిటి మూలం ఐదు పెరగడంతో కొంచెం మనకు అంత హెల్దీగా రాలేదు. అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే నేను ఇదివరకు చెప్తున్నాను, మళ్ళీ కోసుకుంటూ మళ్ళీ చెప్తున్నాను. మూడే దాంట్లో అలాంటి టబ్లో మనం మూడే వేసుకోవాలి. ఇగోండి ఇక్కడ కూడా వంకర టెంకర్లు ఉన్నాయి. ఇక్కడ వంకర టెంకర్లు ఉన్నా వాడేసుకోవచ్చు కదా. అది తోటకూర కావాలంటే ఇంకా కోసుకోవచ్చులేండి. ఇగోండి ఇది కూడా నేను కొద్ది కొద్దిగా వాడుతుంటాను అప్పుడప్పుడు ఫర్ అ చేంజ్ అనమాట. కొంచెం టేస్ట్లో డిఫరెన్స్ ఉంటుంది. చింతపప్పు. తర్వాత ఇగోండి ఇక్కడికి వచ్చేసారా, ఇక్కడ చూసారా బెండకాయలు. ఈ బెండకాయలు కూడా మనం తీసేసుకోవచ్చు. చూసారా బెండకాయలు, ఇది బాగానే వచ్చింది. చూసారా బెండకాయ బాగా సైజ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వంకాయలు ఉన్నాయి, తర్వాత తీసుకుంటాను. కొద్దిగా కరేపాకు ఎందుకో సరిగ్గా రావట్లేదు, పోత కూడా వచ్చేసింది దీనికి ఎందుకో కానీ. దీంట్లో ఇది చూడాలి ఎందుకు పోత వచ్చేసిందో, ఎక్కువైపోయిందో ఏంటో అర్థం అవ్వలేదు. సరే ఇప్పుడు చూసారా ఈ చిక్కు, చూసారా కింద ఒకటి ఉంది. ఆ కింద నాకు రెండు కాయలు పండునాయి అనమాట. నేను పండే వరకు నేను ఇది సపోటాలు తీయను. పండునాయి ఒక రెండు కాయలు పండునాయి, అవి కూడా నేను తీసేసుకుంటాను. మీకు చూపిస్తాను కింద తోట కూడా ఎలాగుందో మీకు ఒకసారి చూపిస్తాను. ఉండ పరిగెడుతుంది అక్కడికో. అదండి ఈ బెండకాయలన్నీ సెక్షన్ అయిపోయింది. బెండకాయలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వంకాయలు చూద్దాం ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి చూసాం కదా ఇందాక మనం. ఇగోండి ఇక్కడ కాకరకాయలు
అక్కడ ఉన్నాయి. ఇక్కడ వంకాయలు ఉన్నాయి చూడండి. ఈ వంకాయలు కూడా తీసేస్తే పాపం దీనికి రిలీఫ్ ఉంటుందేమో అనిపిస్తూ ఉంది. ఈ వంకాయలు తీసేస్తాను. అంటే చిన్నవైనప్పటికీ కూడా మళ్ళీ వస్తాయి, ఎందుకు ఇంకా అలా పెట్టుకోవడం అని చెప్పేసి తీసేస్తున్నాను. సో దట్ ఇది దీనికి కూడా కొంచెం మళ్ళీ హెల్దీగా గ్రో అవుతుంది అనేసి. ఇంకేంటున్నాయి ఇక్కడ, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇక్కడ చూసారా, ఇక్కడ బచ్చల కూర. ఈ బచ్చలు కూడా కొంచెం కొంచెం ఇవాళ తీద్దాం. ఎంత కావాలంటే అంత తీసుకొచ్చు, అది అలా వస్తూనే ఉంటుంది. వీటితోటి అదే ఇదే నేను చుక్క కూర పాలకూర అవి వేయలేదు, ఎందుకంటే మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఎక్కువ వచ్చేస్తుంటుంది అనమాట. అది వెళ్ళినప్పుడల్లా నేను అక్కడ తెచ్చేసుకుంటాను చుక్క కూర పాలకూర, తర్వాత ఏమో మెంతి కూర ఇలాంటివన్నీ అక్కడ తెచ్చేసుకుంటాను అనమాట. అందుకని నేను ఇక్కడ వేయలేదు, కానీ వేస్తాను, వేయలేదు. ఇదిగోండి, ఇదంతా కూడా మనం ఇలా కట్ చేస్తూ ఉంటే మళ్ళీ వచ్చేస్తుంది. చూసారా, కట్ చేస్తూ ఉండాలి తప్పితే ఎలా వస్తూనే ఉంటుంది. చూసారా, తోటకూర కూడా ఇక్కడ ఉంది, ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి, ఇదంతా తోటకూర కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేంటున్నాయి, ఇదిగోండి ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి. ఈ కాకరకాయలు తీసేసుకుందాం. నేనైతే అసలు ఏమనుకున్నానంటే అసలు ఏంటో బుట్టకు తీసుకొని బయలుదేరాను, నాకే నీకేమొస్తాయి అనుకున్నాను, కానీ ఏ ఒకటి పాపం అలా వస్తూనే ఉన్నాయి. చూడండి ఇదిగోండి కాకరకాయ, ఇదిగోండి ఈ చెట్టు పాపం అయిపోయింది, ఇంకా తీసేయాలి. ఇదిగోండి కాకరకాయలు రెండు ఉన్నాయి, ఒకటి చిన్నది ఒకటి పెద్దదేను అది. ఇంకా ఇక్కడ వంకాయలు ఉన్నాయండి, ఇక్కడ వంకాయలు. ఇదిగోండి ఇది ఉంది కదా, ఇది చూసారా, ఇలాంటి కొంచెం పెద్ద పెరిగినాయి తీసేయచ్చు. పెరిగినాయి తీసేస్తే లేత లేతగా ఉంటాయి కదా, బాగుంటాయి. ఇదిగోండి ఇక్కడ వంకాయలు తీసేస్తున్నాను. తీసేస్తే మనకేమొద్దంటే కొద్దిగా నీట్గా ప్రూన్ చేసేసి పెడితే మళ్ళీ మనకి వస్తాయి అనమాట. ఇవన్నీ ఎందుకో సరిగ్గా పెరగలేదు, అందుకే మళ్ళీ మనకు ఛాన్స్ ఇద్దాం దీనికి. అది ఈరోజు హార్వెస్ట్, ఈరోజు హార్వెస్ట్ ఇదండి, హార్వెస్ట్ ఇది. తర్వాత ఇంకా ఉన్నాయి చూసారా, ఈ చూడండి. ఈ మనం ఏంటంటే అసలు పెద్ద అవసరం లేదు నాకు, అయినా సరే మరి పాడైపోతాయి, కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. మొన్న కొన్ని కోసాను కదా, అవి ఇవి కలిపి మనం ఏమైనా చేసుకోవాలన్నమాట. ఎక్కువ రావట్లేదు, దీనికి ఎక్కువ రావాలంటే ఏం చేయాలంటే ఏం చేయాలని నేను మీకు తర్వాత మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేస్తాను, పెద్ద అయిపోతుంది. ఓకేనండి. ఇదిగోండి ఇక్కడ మీరు బీరకాయలు చూశారు కదా, సరే అదండి ఈరోజు ఎపిసోడ్ చూసి చూడండి. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్. దీనికి ఏదో ఎక్కిందిరా బాబు, అసలు నా మట్టి అసలు ఏమైనా అసలు పని అవుతుంది నాకు అసలు. ఆ మట్టి దగ్గర నువ్వు ఎందుకు డ్యాన్స్ వేస్తున్నావు అక్కడ కూర్చొని, అసలు మట్టి నాది, నేను అసలు చూ అసలు ఎలా చేసేసి అమ్మ బాబాయ్, అసలు ఇదంతాను పని చేసుకోలేసి వస్తా ఉంటే ఇంకోవేపు నుంచి తన్నే చిచ్చి ఇప్పుడు నవ్వాలా ఏడవాలి, నేను నవ్వాలా ఏడవాలి చెప్పు. ఈరోజు నేను రెండు కొంచెం పండినాయి అన్నమాట. ఈ రెండు చూసారా, ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇది కొద్దిగా పండింది, ఇది నేను తీసేసుకుంటున్నాను. చూసారా పండింది. ఇంకేంటంటే ఒకటి ఒకటి అలా పండుతూ ఉంటాయి, నేను పండినవే తీసుకుంటానమాట. పండిపోయిన పూర్తిగా పండిపోయినాక తీసుకుంటాను. జాగ్రత్తగా తీయాలి, లేకపోతే అవి కూడా పడిపోతాయి. అంట ఇదిగోండి ఈ రెండు తో అది సంగతి. ఇదిగోండి రెండు పండి చూసారా, అవి తీసుకొచ్చేసి దీంట్లో పెట్టద్దాం. ఇదిగోండి ఈరోజు నేను ఇందాక మీకు వీడియో తీసాను, వీడియోలో పెట్టాను కదా, అవి అదే హార్వెస్ట్ వీడియో తీసాను కదా, అది ఈరోజు నేను కోసుకున్న వెజిటేబుల్స్ అన్నమాట. చూసారా, బెండకాయలు వంకాయలు బర్వటీలు కొద్ది కొద్దిగా వచ్చినా సరే నాకు బాగానే ఉన్నాయి, సరిపోయినాయి, సరిపోతాయి. ఇదిగోండి చూసారా, ఆకుకూరలు, ఇంకోండి బెండకాయలు వంకాయలు, కొంత ఫ్రూట్స్. అవి కాకుండా నిన్న కూడా ఒక వీడియో, నిన్న కూడా హార్వెస్ట్ పెట్టాను, చెప్పాను కదా, అన్నీ యాడ్ చేసేసుకొని వండుకుంటాను. ఇదిగోండి చూసారా, ఈ బెండకాయలు చూసారా,
ఇగోండి ఇన్నోడి బెండకాయలు వచ్చినాయి. తర్వాత ఈ కాకరకాయలు కూడా, కాకరకాయలు చూసారా, ఈ కాకరకాయలు ఆ రెండు ఏం సరిపోతాయి, కోరండు కోరంట పండిపోయిందేమో. ఇదిగోండి పండిపోయింది, తీసిన కొన్ని తీసుకోవచ్చు. సరే కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా కోసాను, నాలుగైదు ఉంటాయి. ఇగోండి ఇంకోండి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఈవెన్ ఉల్లిపాయలు కూడా ఉన్నాయి, కానీ ఎప్పుడైనా ఎమర్జెన్సీస్లో తీస్తుంటానమాట. అది ఇదిగోండి చూసారా, ఇంకా నిన్నటివి అది అవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూసారా ఎంత ఎంత హార్వెస్ట్ వచ్చిందో మనకి. సో ఇలాగా ఈ చిక్కుస్ అయితే ఇంక ఒకటి ఒకటి అలా పండుతూనే ఉంటాయి. రెండు పండుని ఇప్పుడు చెప్తాను మీకు తర్వాత పండినప్పుడల్లా. ఓకేనండి, మీరు ఈ తీసుకునేటప్పుడు ఫ్రూట్స్ ఫ్రూట్ ఏమైనా తీసుకునేటప్పుడు గ్రాఫ్టెడ్ వెరైటీ తీసుకోవచ్చు. తర్వాత ఏంటంటే పళ్ళు పూత కాయి ఉన్నప్పుడే ఉన్నవే తీసుకోండి. తర్వాత ఈ సపోటా మట్టుకు చాలా స్వీట్గా ఉంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది. మన ఇంట్లో మట్టుకు చాలా బాగుంటాయి. బయట ఏం బాగుంటాయండి, బయట బాగోదు నాకైతే. అంటే సపోటా అట్టిపళ్ళు అలాంటివైతే బాగానే ఉంటాయి, కానీ సపోటాలు మామిడి పళ్ళు మట్టుకు మనం ఇంటి దగ్గర పండించుకోవడం అనేది చాలా మంచిది. కొన్ని కొన్ని ఫ్రూట్స్ ఇవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనండి, ఓకే దెన్, థ్యాంక్ యూ.